ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ సోమవారము కార్మిక జోజప్ప గారి పండుగ. భూమండలము నందంతట నివసించి దానిని వశము చేసుకొనుడు. మొదటి పట్టణము ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనం వరకు. మొదటి పట్టణము ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనం వరకు. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును, అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమందు పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడు జంతువులపై అధికారము కలిగియుండును అనుకొని దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను, స్త్రీ పురుషులుగా వారిని సృజించెను. దేవుడు వారిని దీవించెను, ఫలించి సంతానాభివృద్ధి పొంది భూమండలమందంతట వ్యాపించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకిచ్చి తిని, అవి మీకు ఆహారమగును. కాని నేల మీది మృగములకు, ఆకాశమందలి పక్షులకు, నేల మీద ప్రాకెడు జంతువులకు, జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూచెను. ఆయన కంటికది చాలా బాగుగా ఉండెను. అదియే 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి, చరాచర జీవరాశులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మా దేవుడైన ప్రభు మా కార్యములను ఎల్ల సఫలము చేయుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనము వరకు. తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములు ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సిమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును, స్వగృహమునందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.